ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ రామ్ ఆడిద్దాం. వెల్కమ్ 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 టు మై షో సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉస్తాద్ రామ్ ఆడిద్దాం. Co-presented by Haldiram's Restaurant, special partner My Doctor Headache Roll-On, powered by Pure Electric Vehicle. అందరికీ వందనం అభివందనం. ఆండ్రాయిడ్ డైలీ చిచ్చాసు మచ్చాసు హాయ్ అని చెప్పేటట్టు సడన్ గా వందనం అభివందనం అంటున్నాడు. ఏంటనే పద్ధతికి ప్యాంటు షర్ట్ వేస్తే అది ఆయన, మంచితనానికి మీసం పెడితే అది కూడా ఆయనే, కుటుంబ కథా చిత్రాలకి కటౌట్ పెడితే అది కూడా ఆయనే. సో ఇంత చెప్పాక ఆ మహానుభావుడు ఇంకా లోపల ఉన్నాడంటే కష్టం. లెట్స్ వెల్కమ్ మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్ మై డార్లింగ్ కొత్తగా ఉంది షో, మంచి సెట్, ఈ గోస్ట్ అంతా బానే ఉంది. కానీ ఫ్యామిలీ మ్యాన్ ఏంటి? మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ, అదే మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏంటి అర్థం కాలే. ఫ్యామిలీ మ్యాన్ అంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్న మ్యానా లేకపోతే అని చెప్పలేదు కదా నేను ఇంకా. ఇప్పుడు నాది మాట్లాడే అనుకో, ఇప్పుడే కొత్తగా ఇద్దరికి పెళ్ళైంది. సో అంటే ఇటు పక్కస్తా చెప్తా వద్దు బాబు, అలాగే నుంచి బాంబులు వేస్తాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కంతా ఇలాంటి అబ్బాయి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, అంటే మన ఇంట్లో వాడు మనవాడు అని ఫ్యామిలీస్ అంతా ఓన్ చేసుకున్నారు కాబట్టి యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీస్. వాట్ యు సే? సో బాబాయ్ ఇక్కడ ఒక ఆనవే అవుతుంది, ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దామని ఈ ఉస్తాద్ సిగ్నేచర్ చేయాలి. ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దాం. నీ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు బాబాయ్? నీ రియల్ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు? నా రియల్ లైఫ్ లో ఉస్తాద్ మా తాతగారు. తాతగారా? తాతగారు. వై? బికాజ్ ల్యాండ్లు ఇచ్చాడనా? ల్యాండ్ మా తాత ఇలా మా నాన్న ఇచ్చారు. వినాన్ని ఇచ్చారా? అప్ప కొడతాడే వినాన్ని ఇచ్చారా? మా తాత అంతా కొంచెం అంత సమాజ సేవే. అవునా? లవ్ ఇచ్చాడు ఆయన అంతే అందరికి జనాలకి. సో ఆయన ఇవ్వటం చూసి ఎప్పటికన్నా మనమన్నా ఎంతో కొంత చేయాలి అనే ఒక కోరిక ఉంది. ఇంకా మొదలు పెట్టలా, ఏదో లైట్ లైట్ గా అప్పుడప్పుడు ఏదన్నా చేయటం తప్పితే. సో ఆయనే నాకు ఉస్తాద్. డెఫినెట్ గా నువ్వు ఎంతో మంది జీవితాలు నిలబెడతావు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకు లేదు, 100% నాకు లేదు. సో ఇప్పుడు మన ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దామా? డన్. గేమ్ మొదలెడదామా? డన్. సో ఈ రోజు మన ఉస్తాద్ ఏవి చూసేద్దాం బాబాయ్. నా పేరు నరసింహ, మా నాన్నగారి పేరు కుమారస్వామి, మాది చాలా పేద కుటుంబం. 2010లో ప్రస్థానం మూవీ చూసి శరణ్ అన్న యాక్టింగ్కి ఫిదా అయ్యాను. అప్పటి నుంచి అన్న అభిమానిగా నా ప్రస్థానం మొదలైంది. నా ఆర్థిక ఇబ్బంది వల్ల చిన్నప్పుడు చదువుకోలేకపోయాను. ఇప్పుడు ఆడబోయే గేమ్ వచ్చే అమౌంట్ నా పాప చదువుకి ఫ్యూచర్కి ఉపయోగిస్తాను. పాప ఫ్యూచర్ కోసం ఏం జరిగినా ఎంత కష్టం వచ్చినా ఈ షోలో ఈ అమౌంట్ గెలుచుకొనే ఇంటికి వెళ్తాను. శర్వన్న నేను వస్తున్నాను ఆట ఆడటానికి, ఇక మొదలెడదామా? బాబాయ్ వాట్ ఏ ఫ్యాన్, వాట్ ఏ ఉస్తాద్ యు హావ్. వి వెల్కమ్ అవర్ ఉస్తాద్. మీ బర్త్డే రోజు
అంటే హాస్పిటల్స్ కానీ చిన్న స్కూల్స్ కానీ మా ఇంటి దగ్గర ఒక చిన్న ఆర్ఫన్ స్కూల్ ఉంది. మీ బర్త్డే రోజు వెళ్ళి అక్కడ నేను అన్నదానం కానీ అని చేపిస్తుంటాను. అయితే అక్కడ చూసినప్పుడు అనిపిస్తుంటుంది, అంటే ఇప్పుడు నాకు పాప పుట్టింది, 9 మంత్స్ పాప. నా పాప గురించి నేను ఆలోచిస్తున్నాను. అదే ఆ రోజు నేను ఆ బర్త్డే రోజు వెళ్ళినప్పుడు ఆ పాపలు ఆకలికి ఆ చదువుకి ఎంత కష్టపడుతున్నారో, అరే వాళ్ళకి ఎవరు లేరు కదా అన్నట్టు నేను ఫీల్ అయిపోయాను. సరే ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఎంత గెలుచుకున్నా సరే నా పాప నేను ఎట్లా చదివిస్తాను, అందులో ఆర్ఫన్స్ నుంచి ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే నేను చదివించాలని అనుకుంటున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎప్పటి నుంచో తెలుసు యాక్చువల్లీ, అంటే ఫ్యాన్స్ మనకు వచ్చి కష్టాలు చెప్పుకోరు, వాళ్ళు ప్రేమనే అందిస్తారు కానీ ఎప్పుడు వాళ్ళు కష్టాలు చెప్పుకోరు. బట్ నిజంగా ఇలాంటి ఆలోచన రావటం, ఐ థింక్ ఐఎమ్ వెరీ ఐ మీన్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఈరోజు ఈ మనోజ్ షోలో నేను ఒక ప్రామిస్ ఇస్తా, ఎవరన్నా చదువు కావాలి బాగా చదువుకుంటామంటే నా వీలైనంత వరకు ఈరోజు నుంచి నేను సాయం చేస్తా. సూపర్. ఇప్పుడు ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? ప్రస్థానము చూశాను. వాడ మూవీ ప్రస్థానం చూశాను అప్పుడు, అరే మాస్ క్యారెక్టర్ చేసిండు మంచిగా ఉన్నాడు కనబడుతుండు. దాని తర్వాత అన్న క్వాంటి కోటి అందరి బంధువే సినిమా తీసాడు. ఓకే బాగుంటాయి సినిమాలు కానీ అది ప్రేక్షకులు దాకా వెళ్ళలేదు. ఇంకా 2014 లో రణరాజా అని వచ్చిందనా, ఇంకా తిరిగి చూసుకునే అవసరం లేదు. ఆ సినిమా ఒక్కటి నిలబెడుతుంది అన్న, అంటే కంటిన్యూ అవుతుంది కదా మీ జర్నీ అనేది సూపర్ సక్సెస్గా. ఇక మీతో పాటు ఉన్నానన్నా, ఇక అది లైఫ్ లాంగ్ ఉంటానన్నా. మనం కూడా నెక్స్ట్ సినిమా మంచి చేయడానికి అంటే ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే ఒక ఎంకరేజ్మెంట్ కావాలంటే వీళ్ళందరూ ఒపీనియన్స్ వల్లే తీసుకుని 100% మనం ముందుకు అందుకే ఈ వస్తాది వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాం మనం. అదే సో ఈరోజు మనం వస్తాదని గెలిపించే కార్యక్రమం మొదలు పెడదామా? డన్. 50 లక్షలు కారుతున్నారు రియల్ మనీ. ఆ రియల్ మనీ మీరు గెలిచి మీ ఉస్తాదికి ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్తో పాటు హెడ్ఏక్ కూడా రావచ్చు. ఒకవేళ హెడ్ఏక్ వస్తే ఆ హెడ్ఏక్ కోసం నీకు తీసుకొచ్చా మై డాక్టర్ హెడ్ఏక్ రోల్ ఆన్. నోకయా తెచ్చే. ఇది మై డాక్టర్ హెడ్ ఏక్ రోల్ ఆన్ బాబాయ్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జిడ్డు కూడా ఉండదు. హెడ్ ఏక్ గాన్ విత్ మై డాక్టర్ హెడ్ ఏక్ రోల్ ఆన్. సో సార్ డైరెక్ట్ గా క్యూబ్ లోకి వెళ్ళిపోండి. సో బాబాయ్ ఇక్కడ మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ బర్త్ 10 లాక్స్, సెకండ్ రౌండ్ బర్త్ 15 లాక్స్, థర్డ్ రౌండ్ బర్త్ 25 లాక్స్, మొత్తం 50 లాక్స్. సో లెట్స్ స్టార్ట్ అ రౌండ్ నెంబర్ 1. బిందాస్ బాగా కరెక్ట్ చేసి జట్టుకు పెద్దనైనా స్క్రీన్ మీద వేసాయి. హలో బ్రదర్, జంబలకిడి పొంబ, ముఠామేస్త్రి, బంగారు బుల్లోడు, అల్లరి ప్రియుడు. వామ్. జంబలకిడి జారు మిఠాయో. సో నాకు తెలిసి ఇప్పుడు అల్లరి ప్రియుడో బంగారు బుల్లోడో ఫస్ట్ ఆ రెండిట్లో ఒకటి అనుకుంటున్నా. ఏదై ఉండొచ్చు అబ్బా? ఫస్ట్ 5 ప్లేసులు 5 సెట్ చేసిన తర్వాత చెప్తాను నువ్వు కరెక్ట్ పెట్టావా. అల్లరి ప్రియుడు ఫస్ట్, దెన్ బంగారు బుల్లోడు, జంబలక్కిడి పొంబ అండ్ హలో బ్రదర్. ఏది ఫస్ట్ వచ్చిందా అనేది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కరెక్టే అంటావా? అల్లరి ప్రియుడు ఓకే అన్న. సెకండ్ వచ్చేసి జంబలకడి బొమ్మ అనుకుంటున్నా. జంబలకడి పంబ ఏ జంబలకడి పంబ తర్వాత వచ్చిందా? పెట్టనివి చెప్పాలి. పెట్టనివి చెప్పాలి. ఆల్రెడీ పెట్టేసింది. నెక్స్ట్ ఏంటి? జంబలకడి పంబ. ఎస్ జంబలకడి పంబ. యా నెక్స్ట్ ముఠామేస్త్రి. ముఠామేస్త్రి తర్వాత హలో బ్రదర్ వచ్చిందా? అవునవును. అంటే నాకు చిన్నపై నేను వినడం అంటే లాస్ట్ అల్లో బ్రదర్ అంటే అంతమందికి ఇవన్నీ గుర్తులేవు, ఇదంటే కొద్దిగా గుర్తు. ఓకే ముఠామేస్త్రి. ఏమన్నా వావ్ కరెక్ట్గా వచ్చింది ఏమన్నా? ఇందాక 2 ఆప్షన్స్ అన్నాను కదా,
ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలంటే చేయొచ్చు, కాకపోతే దానికి ఖర్చు అవుతుంది. నేను చెప్పింది చేయాలంటే ఏం చేయాలి? దాని బదులు ఖర్చు లేని ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అదే ఖర్చు. ఇందులో ఎన్ని కరెక్ట్ అనుకుంటున్నావు? నేను మొత్తం సీక్వెన్స్ కరెక్ట్ అని నా ఫీలింగ్. సో అందరు క్లాప్స్ కట్టండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఏంటి, ఎన్ని కరెక్ట్, ఏంటి ఇందులో ఒకటే కరెక్ట్, నాలుగు రాంగ్. సరే ఎప్పుడు ఇప్పుడు ఏదే దీని తర్వాత ఏంటి మార్చాలంటే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒకటే కరెక్ట్, దీంట్లో ఒకటే కరెక్ట్, అది మీరే మార్చుకోవాలి. ఒకటే కరెక్ట్, ఒక క్లూ ఉంది, ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. క్లూ కావాలి, క్లూ కావాలి. నాలుగు రాంగ్ ఏంటంటే క్లూ రావాల్సింది. ఇప్పుడు నేను చెప్పించేస్తే అది వస్తుంది. సరే ఇంక ఈ ఆప్షన్ ఏముంది, మీరు చెప్పిన తర్వాత. ఎందులో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? హలో బ్రదర్. నాకైతే జంబలగడి బొమ్మ. జంబలగడి బొమ్మ దట్ వాస్ ఆ రోజుల ప్రయత్నం. అది 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 ఇప్పుడు చేయాలని ఎవరి వల్ల అసలు. ఇది రాయే అంటే ఏంటి? అది రాయే అంటే మరి అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఇది రాయే. నువ్వు ఎప్పుడైనా అమ్మాయి గట్టి పేసావా? అయ్యలా, వెయ్యాలని కోరిక. నువ్వు నేను, నేను ఆయన, ఇప్పుడు చేయాలి. కాఫీ నువ్వు తెచ్చావేంటి? అంటే పనోళ్ళు లేరంటే తీసుకొచ్చాను. అడ పెట్టిపో. అన్నట్టు ఇంట్లో మా ఆవిడ కూడా లేదు. అంతే అంటారా? ఓకే. అమ్మో బల్లి, సో ఇందాక దాంట్లో నాలుగు తప్పని చెప్పాను. సో ఇప్పుడు క్లూ ఏంటంటే దాంట్లో ఒకటే రైట్. ఇంత చేసిన తర్వాత ఇది క్లూ అంటే అసలు ఒప్పుకోరు. మినిమం 4 క్లూస్ ఇవ్వాలి. సరే ఒక రెండింటి క్లూ ఇస్తాను. సరే. కేజీఎఫ్లో నరాచి అని ఒక ప్లేస్ ఉంటుంది. కేజీఎఫ్లో నరాచి అని ఒక ప్లేస్ ఉంటుంది. నరాచి ఆ ప్లేస్కి వెళ్ళు, బొగ్గు బాగుంటుంది. ఏమైనా చెప్తారా? వాళ్ళకి ఇప్పుడు కదా, వాళ్ళ నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు అడగలేమా? అడిగితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎవరైనా హెల్ప్ చేస్తారు? నిన్ను పర్లేదు రా, చెప్పేసి వెళ్ళిపోండి. అంత ఈజీ పంపేయం. స్పెషల్ రూమ్ లోకి వెళ్తారు ఫస్ట్. ఓహో, స్పెషల్ రూమ్ లో మసాజ్ ఉంటుంది. ఇక్కడ కూడా వదలలేదు మసాజ్ రూమ్. అందుకే చదువుకోండిరా, చదువుకోండిరా, చదువుకోండిరా అని చెప్తే ఇన్నావా? ఇన్నావా మనం? నాలుగు స్తంభాలట ముగ్గురు మనగారు కలిసి ఆడారు. ఏం స్వామి మీరు? ఫస్ట్ జంబలకడి బొమ్మ అన్న, అలర్పిడి బదులు ఫస్ట్ జంబలకడి బొమ్మ ముందు పెట్టు. జంబలకడి బొమ్మ? నాకు ఈ గేమ్ అర్థం కావట్లే. నా ఫస్ట్ జంబలకడి బొమ్మ పెట్టాను అన్న. నేను చెప్తాను పెట్టాలి అన్న. జంబలకడి బొమ్మ ముందు పెట్టాను అన్న. ఏది ఎక్కడ పెట్టాలి? పెట్టు పెట్టు పెట్టడం పెట్టాలి. ఇటు పెట్టు అటు పెట్టు అటు పెట్టి ఆయన ఎటు చెప్తే అటు పెట్టండి. అన్న జంబలకడి బొమ్మ తీసేసి అల్లర్పిడి ప్లేస్ లో పెట్టండి అన్న. పుటా మిస్త్రి థర్డ్ ప్లేస్ మిడిల్ లో పెట్టండి. ఇప్పుడు దీంట్లో ఒక్కటి కూడా కరెక్ట్ రాపోవాలి నేను చెప్తాను. ఇందా నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా కరెక్ట్ ఉండింది. నీ మీద ప్రేమతో మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను. ఇంకా నా వల్ల ఫస్ట్ క్లూ ఇచ్చాను నీకు. ఫస్ట్ క్లూ ఏంటో ఆలోచించుకోండి. ఎన్నప్పుడు నరేష్ గారు అన్నప్పుడు సి అయితే ఎవరై ఉంటారు? అన్నా అన్నా. ఓహో, అర్థం. ఆగమాయ్, ఇక్కడ సెకండ్ లోకి వెళ్ళండి. ఎవడైనా చెప్పాడంటే మోకాలు చెప్ప తీసి ఇలా ఆడుకుంటా. ముఠా మేస్త్రి సెకండ్ ప్లేస్ కి రావాలి. సెకండ్ ప్లేస్ కదా. క్లాప్స్ కొట్టండి, కంగ్రాచులేషన్స్. ఇందులో మూడు కరెక్ట్, రెండు రాంగ్.
ఒక లాస్ట్ ఎక్స్చేంజ్ చేసుకునే దానికి ఆఫర్ ఇస్తాను. నేను చెప్పింది చేస్తే ఏం చేయాలి చెప్పండి. నువ్వు రాజశేఖర్ గారు డన్ కమాన్. సూపర్ ఎరగదీసా బాబే, ఇన్విటేషన్ చేయలేదంటే యాక్సిడెంట్ తిప్పేసా. ఇంకా నెక్స్ట్ లెవెల్ లేటెస్ట్ రాజశేఖర్ గారిలా చేసావు. సూపర్ సూపర్. క్లూ కాదు కానీ ఫ్రెండ్లీగా ఒక విషయం చెప్తాను. వాలిబాబే సినిమా చూసావా? ఆ డజన్ దొంగలు ఆల్బక్రా తిన్నావా? తిన్నా తిన్నా. ఏం చేయాలి దాన్ని? అరిగించుకో. ఆల్బక్రాలో ఆల్, బక్రాలో బా. ఆహా, అల్లరి అల్లరి ఇటు రావాలి. అల్లరి ఆలు అల్లరి ఆలు. నేను సీక్రెట్ చెప్పు. నువ్వు ఏముంది ఇప్పుడు? కరెక్ట్ గా ఉందా? అన్ని కరెక్ట్ గా ఉంటే డాన్స్ ఎందుకు చేస్తావా? అక్కడ ఆలు ఏది ఉంది ఫస్ట్? హలో అల్లరి పీడు. బక్రాలో బా ఏది ఉంది ఫస్ట్? అల్లరి ప్రీడి ఇటు వచ్చి బంగారుపూర్లో అటు వెళ్ళాలి. ఫైనల్ పెట్టేసరి ఎన్ని రైట్ అవుతాయో చూద్దాం. ఓకే, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. క్యాచ్ మీ. ఫస్ట్ ఆన్సర్ ఆన్ ఎల్ఈడి ప్లీజ్. సమౌ అండ్ ద క్వశ్చన్స్ ఆర్, క్వశ్చన్ నెంబర్ 1, వైఫ్ బర్త్డే మర్చిపోతే శిక్షించే దేశం. క్వశ్చన్ నెంబర్ 2, హక్ చేసుకోవడం నేరంగా పరిగణించే దేశం. క్వశ్చన్ నెంబర్ 3, వైఫ్తో కలిసి షాపింగ్కి వెళ్ళకపోతే శిక్షించే దేశం. క్వశ్చన్ నెంబర్ 4, మగవాళ్ళు మాత్రమే వంట చేయాలనే రూల్ ఉన్న దేశం. బెల్లం పుట్టినరోజు మర్చిపోతే శిక్షించే దేశం, అది అసలు ఉండదు. ఆ అలాంటి రూలే ఉండదు. సచ్చిన. ఇంకోటి ఏంటి? హక్ చేసుకోవటం నేరం, అది అయి ఉండొచ్చు. మాత్రమే వంట అది కాదు, వెళ్ళంతా కలిసి కాదు. Q2 బా లాక్ 200%. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 లాక్ పెద్ద నాయన. ఏంటి ఇంకా ఆన్సర్ ఏమంటే? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బెల్లం పుట్టినరోజు మర్చిపోతే శిక్షిస్తారా? ఫస్ట్ దేశం కదా. అసలు అదే రూల్ భయ్యా. అదే రూల్. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాం. ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు, సెకండ్ టైం డైరెక్ట్ జైలు. నేను అసలు ఆ కంట్రీకి వెళ్ళా. నేను వెళ్ళా. ఈ రౌండ్ ఆయన
గెలవలేదు కాబట్టి ఒక బ్యాటరీ మీరు గెలవలేకపోయారు. ఒక్కొక్కసారి పెట్టిన ప్రతిసారి ఒక డిజిట్ అక్కడ ఎదుగుతుంది బాబాయ్, 7 digits 7 answers. ఒకటి రాంగ్ చెప్పావు కాబట్టి దాంట్లో ఒక డిజిట్ వెళ్ళిపోయింది. ఏ డిజిట్ వెళ్ళిపోయింది తెలియదు మనకు అన్ని వచ్చేంత వరకు. అదేంటి అంతే, ఇది ఉస్తాద్. ఓకే బద్రనా, యువర్ సెకండ్ ఆన్సర్ ఇస్ కార్డియో. క్వశ్చన్ నంబర్ 1, ప్రపంచంలోనే ఖరీదైన జంతు జాతి పేరు. క్వశ్చన్ నంబర్ 2, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న సిటీ పేరు. క్వశ్చన్ నంబర్ 3, భారతదేశంలోనే ఖరీదైన నివాస ప్రాంతం పేరు. క్వశ్చన్ నంబర్ 4, 2023 ప్రపంచ సుందరి పేరు. అసలు ఛాన్సే లేదు. ఏం ఎవడు చెప్తే కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్ చాయిస్ ఉంది, ఉస్తాద్ చాయిసెస్ కూడా ఉన్నాయి. ఇంకా 6 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సెలబ్రిటీ వీళ్ళు తీసుకోవచ్చా ఎవరి దగ్గర? ఉస్తాద్ వాళ్ళు ఉస్తాద్ ఒకటి, సెలబ్రిటీ కాల్ చేయడం ఒకటి, రెండు చాయిస్లు ఉన్నాయి సెలబ్రిటీ ఫ్రెండ్కి. సెలబ్రిటీ ఫ్రెండ్ వాడి ఎవరు మనలో ఎవరు చెప్తాడు? ప్రపంచంలోనే ఖరీదైన జంతు జాతి పేరు. వన్నా క్యూ అన్నా గెస్ చేశానన్న నేనైతే. సరే ఈసారి మా వాడితో వెళ్ళిపోతా. క్యూ వన్ నీకు బాగా దగ్గరైంది ఉంది ఆ క్వశ్చన్ లో అన్న. ఖరీదైనది అన్న, భారతదేశంలోనే ఖరీదైన Q3. నిజమా? నేను ఖరీదా Q3 అటైతే. ఎవరైనా క్వశ్చన్ నెంబర్ 3 లాక్ చేయండి. లాక్ చేయండి క్వశ్చన్ నెంబర్ 3. మన అంబానీ గారి ఇల్లు అవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. మీ హీరో సెకండ్ ఆన్సర్ కి కరెక్ట్ క్వశ్చన్ చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు మీకు మీది దాంట్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. సారీ, మీ ఆ బ్యాటరీ దాంట్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు జరిగిన అద్భుతం ఏంటంటే మామూలుగా ఎవరు పెట్టినా సింగిల్ డిజిట్ వెళుతుంది, అది కూడా ఏంటి మామూలుగా ఎక్కువ శాతం 0 వెలుగుతాయి. అండ్ ఈరోజు మనోడు పెట్టడం +1 పెట్టాడు, అంటే మామూలుగా సింగిల్ డిజిట్ బదులు మీకు డబుల్ డిజిట్ వెలిగింది, అది కూడా ఫస్ట్ 25 వెలిగింది. ఇరగ తీసేసారు మీ కాంబో. ఎవరైనా నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. నూట 127 గంటలు. క్వశ్చన్ నంబర్ 1, ఎక్కువసేపు ఫుడ్ తిన్న రికార్డ్. క్వశ్చన్ నంబర్ 2, ఎక్కువసేపు డాన్స్ చేసిన రికార్డ్. క్వశ్చన్ నంబర్ 3, ఎక్కువసేపు హగ్ చేసుకున్న రికార్డ్, అది నీదే ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 4, ఎక్కువసేపు పడుకున్న రికార్డ్, నిద్రపోయిన రికార్డ్. ఆ పడుకో అది నాది. అదే నేను నిద్రపోయే దాని గురించి మాట్లాడుతున్నా. అదే 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 నువ్వు అన్ని కరప్టెడ్ గా ఆలోచిద్దు. కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను. అసలు కరప్ట్ అయిపోయారండి ఏంటి పిల్లలు. ఏదే ఉంటుంది, ఎక్కడో ఇన్న కంటిన్యూస్ గా డాన్స్ చేశారని. ఆర్ యు ష్యూర్? నాట్ ష్యూర్ బట్ ఏంటి అన్ని కొంచెం అన్ని పాసిబులే కదా. 127 అవర్స్ నిద్రపోవడం కష్టం. ఈజీయే, డాన్స్ కష్టం కానీ బట్ ప్రాపర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ చేయొచ్చు. సో ఈదర్ Q3 or Q2. నీ రికార్డ్ ఏంటి? నువ్వు ఎంత ఎక్కువసేపు ఏం చేస్తూ ఉంటావు? మనది ఎందుకులే ఇప్పుడు? మంది కాదు నీది.
మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటారు. ఎవరితో మెడిటేషన్ ఎవరితో చేస్తారండి? సో ఐ థింక్ ఇట్స్ ఏం చెప్పొచ్చా? సో ఇప్పుడు చెప్పండి, ఇది లాక్ చేయాలి. ఎక్కువసేపు డాన్స్ చేస్తే రికార్డ్ లాక్ చేయి. ఇప్పుడు పెట్టు అన్నకు తెలుసు, ఆయన అడిగి చెప్పి ఆయన చెప్పినట్టు పెట్టు అన్న. ఈసారి మీరు సజెషన్ ఇవ్వండి, నేను నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోరా. అడుగుతున్నాడు ఏ జాగ్రత్తగా చూసి పెట్టు, అలా ఇందాక టూ వచ్చినట్టు రావాలి. అలా అంతా చేయకూడదు, ఇంకో రెండు రెండు రావాలి. పెట్టయ్యా నంబర్ 4 కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నంబర్ 1 వార్నింగ్ ఎమోజీ, క్వశ్చన్ నంబర్ 2 బ్లాక్ మెయిల్ ఎమోజీ, క్వశ్చన్ నంబర్ 3 షాక్ ఎమోజీ, క్వశ్చన్ నంబర్ 4 మీ ఫేవరెట్ ఎమోజీ నాటీ ఎమోజీ. నాటీ కాదు, నాటీ అది ఏం అడుగుతున్నా. వార్నింగ్ ఇమేజ్, బ్లాక్ మెయిలింగ్ ఇమేజ్, షాక్ ఇమోజీ కాదు. వాట్స్ ఆర్ యు డూయింగ్ నాటీ బాయ్, నాటీ బాయ్. ఐ థింక్ ఇట్స్ 4. నా బ్లాక్ మెయిలింగ్ అన్న, ఆ కొమ్మలు చూసి ఎవరు నాటీ అనుకోరు. నువ్వు వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసుకో. బ్లాక్ మెయిల్ ఎట్ట? లేదు, నాటి ఫిక్స్. కాదో చూసేద్దాం. సో మీరు చెప్పండి అన్న, ఎక్కడ పెట్టమంటారు మన జన? అక్కడ ఇప్పుడు మీరు పెట్టే దాంట్లో ఆల్రెడీ ప్లస్ 1 గెలిచారు, ఇంకా రెండు డేంజర్ ఛాంబర్లు ఉన్నాయి, అంటే మైనస్ 1 ఇంకోటి ఉంది. దాంట్లో పెడితే ఎందుకు పెట్టావురా నాయన అని జీవితమే కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా? సో బీ కేర్ఫుల్. ఇంకా 3 డిజిట్స్ ఉన్నాయి, దానికి 3 క్వశ్చన్లు కరెక్ట్ గా చెప్పాలి. ఆన్సర్ నంబర్ 5 ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. 15. సర్వేల ప్రకారం ఫస్ట్ కిస్ ఎక్కువగా జరుగుతున్న ఏజ్. నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? అప్పుడే 15 అప్పుడే. నీ ఫస్ట్ బ్రేకప్ 9th అని విన్నాను. కిస్ వేరు, బ్రేకప్ వేరు కదా. కొంప తీసి కిస్ పెట్టినందుకు బ్రేకప్ అవ్వలేదు కదా అది. ఇప్పుడు అవన్నీ మన గురించి ఎందుకు ఆడదాం గేమ్? క్వశ్చన్ నంబర్ 2, సర్వేల ప్రకారం ఫస్ట్ బ్రేకప్ ఎక్కువగా జరుగుతున్న ఏజ్. క్వశ్చన్ నంబర్ 3, ఒక దేశంలో ఇన్ని రాత్రులు ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఓకే. క్వశ్చన్ నంబర్ 4, ఒక దేశంలో ఇన్ని పిల్లలు చేసుకోవచ్చు అనే రూల్ ఉంది. పదా అగ్ని ఒకటి ఎలా ఉందంటే అందంటే వద్దు. ఐ థింక్ ఇట్స్ నంబర్ 1. మిగతా అన్ని చాలా అన్రీజనబుల్గా ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 1, నాకు
సూపర్, నువ్వైతే అద్భుతంగా ఆడావు. ఇప్పుడు మీ ఉస్తాద్ ఎక్కడ పెట్టి ఆడతాడో చూద్దాం. అరే ఆ మైనస్ వన్ లో పెట్టకు, ఆయన తెలుసుంటది ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ పెట్టకండి. నువ్వు బాగా ఆడుతున్నావు, బాగా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు మ్యాటర్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే 2-0, రెండే ఆన్సర్లు ఉన్నాయి, రెండు లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు రెండు లైఫ్ లైన్స్ వాడుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆన్ ద స్క్రీన్. గాయం. క్వశ్చన్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, ఊర్మిళ గారు తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 2, మణిరత్నం గారు రైటర్గా వర్క్ చేసిన మూవీ. క్వశ్చన్ నెంబర్ 3, 1993 రిలీజ్ అయిన ఒకే ఒక తెలుగు మూవీ. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్జీవి గారు అతి తక్కువ రోజుల్లో తీసిన నార్మల్ మూవీ. ఐ థింక్ ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 2, ఎందుకంటే అప్పుడు మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ పార్ట్నర్స్గా ఉన్నారు. గాయం అంటే సుమంత్ హీరో కాదు, సుమంత్ సుమంత్ అన్న. సుమంత్ ఎక్కడ హీరో గాయంలో? జగపతి బాబు గారు, నాకు దీనికి ఏ సంబంధం లేదండి. సుమంత్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆర్జీవి గారితో మూవీ చేశాడు కదా బాబాయ్, అందుకే ఆ స్టోరీలు అన్ని తెలుసు కాబట్టి నేను. ఎలా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఆయన అదొక ఇంకో ప్రపంచం. ఆయనతో ఒక 3-4 నెలల్లో షూటింగ్ చేసాం కదా బాంబేలో. సో వన్ ఆఫ్ ద నైట్స్ ఇలాంటి స్టోరీలు విన్నా. దీని తర్వాత వాళ్ళు కలిసి ఏదో ప్రొడక్షన్ కూడా చేశారు, దిల్సే. దిల్సే అయ్యా, ఏం పాటలు కదా అది. సో ఖచ్చితంగా 2 రైట్ కదా, చూద్దాం. పెద్దరైన క్యూ 2 లాక్ చేయ్. ఏంటి ఆ సంకోచన? ఆర్జీవి గారితో కూర్చుంటే ఇంత జనరల్ నాలెడ్జ్ వస్తుందని నేను అనుకోలేదు. ఆయన చేసిన సినిమానేగా. నువ్వు చెప్పేసావు, మీ చేతుల్లో ఉంది. ఇంకా జరుగుతుంది. మరి నువ్వు ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తున్నావు, ఆయన కరెక్ట్ గా పెట్టేస్తున్నాడు బాబాయ్. మణిరత్నం గారు అర్థమైంది ఎందుకు చూసి 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 పెడుతున్నాడు. నీ చుట్టమే ఏంటి? నా చుట్టమే కదా, ఫ్యాన్స్ అందరూ మా చుట్టాలే. కాబట్టి నీకు అతనికి చిన్న తేడా, అతని చూసి చూసి పెడుతున్నాడు, నువ్వు చూడకుండా పెట్టేసేవాడు. చూపించు ఒకసారి. నేను చూపించు వచ్చి. సరే లాస్ట్ ఆన్సర్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. మీరు ఎంతసేపు మీ క్వశ్చన్ స్క్రీన్ మీద వేసాను ఆన్సర్స్, ఈసారి వెరైటీగా స్క్రీన్ మీద ఆన్సర్ ఓన్లీ ఆడియో వేస్తాను అనమాట. ఓకే, బాగా వినండి. వినేసి అది గుర్తు పెట్టుకుని కరెక్ట్ క్వశ్చన్ ఏదో చెప్పాలి. ఓకే, ఆడియో ప్లీజ్. పెద్దనాయన ఇప్పుడు క్వశ్చన్స్ చెప్తా. క్వశ్చన్ నంబర్ 1, ఇది నక్కలు చేసే శబ్దం. క్వశ్చన్ నంబర్ 2, ఇది చిరుత పులులు చేసే శబ్దం. క్వశ్చన్ నంబర్ 3, ఇది గుర్రాలు చేసే శబ్దం. క్వశ్చన్ నంబర్ 4, ఇది డాల్ఫిన్లు చేసే శబ్దం. నీకు ఉస్తాద్ చాయిస్లు ఉన్నాయి, కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది. ఉస్తాద్ ఆగాగు, నేను అడుగుతాను. క్వశ్చన్ నంబర్ 1 చేతులు ఎత్తండి. క్వశ్చన్ నంబర్ 2, అంబో. క్వశ్చన్ నంబర్ 3, క్వశ్చన్ నంబర్ 4. నేను డాల్ఫిన్ అనుకున్నా.
డాల్ఫిన్ అంటావా చిరుత అంటావా? ఏమంటారు? చిరుతనే. ఇంకా క్వశ్చన్ నంబర్ 2, చిరుత లాక్ వేయండి. అంత గంభీరంగా ఉన్న చిరుత ఎందుకంటే నాకు అదే డౌట్. ఏమో, నేను డాల్ఫిన్ అనే నాకు, బట్ ఉస్తాదులు చెప్పారు కాబట్టి ఒప్పుకున్నా. సో అంత గంభీరంగా ఉండే చిరుత పులి అంత క్యూట్ గా ఉంటుంది. స్వామి నువ్వు కరెక్ట్ గా పెట్టి ఇప్పుడు. సో 250,000తో ఈ రౌండ్ ముగిస్తుందా? 25 లక్షలతో ముగిస్తుందా? ఆల్ అవుట్ లో పెట్టి 0 అవుతుందా? 25 లాక్స్. ఇప్పటి వరకు ఎవరు 25 లక్షలు గెలిచింది లేదు. ఏది ఇప్పుడు దాకా ఎవరు గెలవరు? ఎవరు గెలవలేదు. కంగ్రాచులేషన్స్. మంచి చేద్దాం అంటే అన్ని అలా కలిసి వస్తాయి అనుకో. అంతే, 50 లక్షలు గెలిచే ఛాన్స్ ఉన్నావు ఉస్తాద్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 25 లక్షలు ఈ పాతిక ఆ పాతిక కలిస్తే లెట్స్ మూవ్ ఆన్ టు రౌండ్ నెంబర్ 3. రామ్ ఆడిద్దాం. బాబాయ్, మీ ముందు సెటప్ వచ్చేసింది. మనోడు లోపల ఉన్నారు ఉస్తాద్ గారు. సో ఈ 50 లాక్స్ ఈరోజు ఇంటికి తీసుకెళ్తున్నావా? 50 లాక్స్లో ఎంత తీసుకెళ్ళబోతున్నావు అనే ఈ గేమ్ డిసైడ్ అవ్వబోతుంది. 25 లాక్స్ ఇందాక గెలిచింది తీసుకెళ్తా, ఈ 25 ఆడతా. నేను పాడతా? అలా కాదు. రూల్ ఇస్ రూల్ ఇస్ గేమ్ ఇస్ గేమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంగ్లీష్ డౌట్స్ కాంటాక్ట్ లక్ష్మి మంచి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే, అక్కడ 3 మినిట్స్ టైమర్ స్టార్ట్ అవుతుంది బాబాయ్. సో ఇప్పుడు ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి బాబాయ్. 3 మినిట్స్లో ఈ బాల్ని, 3 బాల్ని అటు పక్క దోసేయాలి నువ్వు. రెండే ఉన్నాయి, 3 ఎలా చేస్తా? కింద పడింది మళ్ళీ తీసుకొస్తాను. ఓకే. 3 మినిట్స్ స్టార్ట్ అయిన వెంటనే నీ డబ్బు తగ్గుతూ మొదలవుతూ ఉంటుంది. 50 లాక్స్ తగ్గుతూ ఉంటుంది, నీ టైం కూడా తగ్గుతూ ఉంటుంది. బట్ నీ ఉస్తాదికి వాటర్ మాత్రం అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఆయన మునిగిపోకుండా, అక్కడ డబ్బు అయిపోకుండా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఈ కర్రతో తొయ్యాలి. రెడీయా సార్? రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ దాకా తీసుకొచ్చా కదా. ఏంటి ఒక్కొక్క ఫస్ట్ ఫస్ట్ టైం వేస్ట్ చేయకు. ఏంటి? అవునులే. ఓకే, నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి గో గో బాబాయ్. ఏ ఎక్కడ ఎక్కడి నుంచి చేయడం వస్తుంది అది? కష్టం బాబాయ్. ఓకే, రెండే చాలు. నేను డిస్కౌంట్ ఇస్తున్నాను, 3 అక్కర్లేదు. ఒకటే నీ చాలు బాబాయ్. నువ్వు కంగారు పడుతున్నావు. చేసేలా చేస్తే కుదరదు. You got it.
డబ్బు తగ్గిపోతుంది చెరువా. మన చేతిలో ఉంది మనోజ్. కమన్ కమన్ ప్రయత్న. పాపం వాడు మునిగిపోతున్నాడు. సారీ రా, బట్ నీ పిల్లల ఎడ్యుకేషన్ నేను ఇస్తా. ఇంకో 10 మందికి మనం చేద్దాం. బాబాయ్ మొత్తాన్ని బాగాడు. గెలుపు ఓటమి మన చేతుల్లో లేదు అక్కడ. సో ప్రయత్నం తీసో చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఇలా అసలు అన్నతో షేర్ చేసుకోవడం స్టేజ్ పైన అంటే నాకు అసలు నమ్మలేకపోతున్నానా. నేను నాలాంటి వాడు ఇక్కడ వచ్చి ఆడడం ఏంది అన్నది అసలు ఇప్పటికీ. నీలాంటి వాడు ఏంటి బ్రదర్, మనందరం అందరూ ఒకటే. గోస్తే నాకు బ్లూ, నీ గెలువ రాదు, అంత రెడ్డే. సో మరి ఏం గెలుచుకోలేదు కదా, బాధగా లేదా? పర్లేదా, అన్నున్నా ఏం కదా. సూపర్, ఆ నమ్మకంటే చాలు. బట్ ఈరోజు 9 నెలల కూతురు, నా కూతురు భవిష్యత్తు ఏంటని మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు కూతురు భవిష్యత్తు గురించి కాకుండా పక్కన వాళ్ళ కూతుర్లు కొడుకుల గురించి కూడా ఆలోచిస్తున్నారు కదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి వాళ్ళని చూస్తారు షోలో అలా ఫ్రీగా పంపించలేము ఉట్టి చేతులతో. సో అందుకోసమే నోకయా తెచ్చేయమ్మా. బాబు నువ్వు మాస్తి ఒకసారి ఈ నోక ఎవరో చూడాలని. ఒకటి చెట్లు పంపించకూడదని ఈ 2 కార్డ్స్లో ఒక దాంట్లో 0 ఉంది బ్రదర్. ఓకే, ఒక దాంట్లో ఏదో గిఫ్ట్ ఉంది. సరే అన్న, నువ్వు చూస్ చేస్తావా, మీ హీరో చూస్ చేయాలా అన్న? ఒక పని చేయి, నువ్వు కళ్ళు మూసుకో, నేను తీస్తా, నీ చేత్తో తీ. ఏమొచ్చింది? మీరిద్దరు ఆడుతూ ఉంటే చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు. మీ మూమెంట్స్ని, అద్భుతమైన మూమెంట్స్ని క్యాప్చర్ చేశాము, దాన్ని మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫోటో బూత్లో పెట్టాలి మీరు. My Doctor Headache Roll-On Bari. Gift hamper. Headache gone with My Doctor Headache Roll-On. Thank you, Ustad Garu. Thank you so much. So, Babai, ఈరోజు షోకి వచ్చావు, అద్భుతంగా ఆడావు. అండ్ నీవు ఉస్తాదికి నిలబడతావు, తోడుంటావు అని చెప్పి మాట కూడా ఇచ్చావు. హ్యాట్స్ ఆఫ్ నీ మనసుకి. హల్దీరామ్స్ రెస్టారెంట్స్ వారు నీకోసం స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. దేశపు మాధుర్యం హల్దీరామ్స్ రెస్టారెంట్, ఎ ప్రౌడ్ లెగసీ ఆఫ్ 85 ఇయర్స్ బ్రింగింగ్ యూ ఆథెంటిక్ ఇండియన్ ఫుడ్ విత్ అమేజింగ్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్. మేక్స్ ఇండియా గో దినా దిందా విత్ ఎవ్రీ బై. థ్యాంక్ యూ బాబాయ్, సీ యూ. చూసారు కదా మన డార్లింగ్ శర్వా గారితో జరిగిన ఈ సూపర్ ఎపిసోడ్. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. కో ప్రెసెంటెడ్ బై హల్దీరామ్స్ రెస్టారెంట్స్, స్పెషల్ పార్ట్నర్ మై డాక్టర్ హెడ్ ఎక్ రోల్ ఆన్, పవర్డ్ బై ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్. సైనింగ్ ఆఫ్ యువర్ MM.